चुनाव की पद्धति में सुधार करो, इसमें सुधार करो, उसमें, ऐसा है, उसका विचार होना चाहिए और ये रिफॉर्म्स होने चाहिए, ऐसा मुझे लगता है। इसमें एक बात नोटा की है कि खड़े हुए 5 लोग और एक भी मेरा पसंद नहीं है, तो इसमें से कोई भी मुझे पसंद नहीं है ऐसा कहना। अब एक तो बात है कि प्रजातांत्रिक राजनीति में हमेशा अवेलेबल बेस्ट को ही चुनना पड़ता है, 100% बेस्ट, ये बहुत कठिन बात है, आकाश पुष्प जैसी बात है। अब जब नोटा हम करते हैं तो हम अवेलेबल बेस्ट को भी किनारे कर देते हैं और इसका लाभ जो अवेलेबल वर्स्ट है उनको ही मिलता है। इसलिए यद्यपि नोटा का प्रावधान है, मेरा मानना है कि नोटा का उपयोग बिल्कुल नहीं करना चाहिए, अवेलेबल बेस्ट के पक्ष में जाना चाहिए। నోటా గురించి సర్ సంఘ్ చాలక్ ఇలా అన్నారు. ఎన్నికల పద్ధతిలో ఇలాంటి మార్పులు చేయాలి, ఎలాంటి మార్పులు చేయాలని సలహాలు వస్తూనే ఉన్నాయి. అవసరమైన మార్పులు చేసుకోవాలి, కానీ అవి సర్వత్రా ఒకేలాగా ఉండేట్టు చూసుకోవాలన్నది నా అభిప్రాయం. ఇందులో నోటా గురించి కూడా వచ్చింది. 5 నిలబడితే నాకొక్కరూ కూడా నచ్చలేదు. అప్పుడందులో ఎవరూ నాకు నచ్చలేదు అని చెప్పవచ్చును. కానీ ఇక్కడ ఒక విషయం ఉంది. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎప్పుడూ ఉన్నంతలో సరైన వారిని ఎన్నుకోవాల్సి వస్తుంది. 100% సరైన వారు అనేది చాలా కష్టం. అది ఆకాశ పుష్పం లాంటిది. మనం నోటాను ఎంచుకుంటే అప్పుడు ఉన్నంతలో సరైన వారినే పక్కన పెట్టినట్లవుతుంది. దీనివల్ల లాభం ఉన్నవారిలో నాసిరకమైన వారికి కలుగుతుంది. అందువల్ల ఒకవేళ నోటా ఏర్పాటు ఉన్నా నా అభిప్రాయం ప్రకారం దానిని అసలు ఉపయోగించకూడదు. ఉన్నవారిలో సరైన వారినే ఎన్నుకోవాలి.